గాంధీ హాస్పిటల్లో ధర్నాకు దిగారు జూనియర్ డాక్టర్లు. రోగుల బంధువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలన్నారు. నిన్న గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మహమ్మద్ మునీర్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇందుకు జూనియర్ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బంధువులు దాడి చేశారు. ఇద్దరు జూనియర్ మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా ఇవాళ విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. అస్వస్థతతో వచ్చిన పేషెంట్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇమీడియట్గా చెక్ చేసిన తర్వాత పేషెంట్కి కావాల్సిన పరీక్ష కోసం పంపించినప్పుడు అక్కడ ఆ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి ఆయన టెస్ట్ చేసుకునే లోపలనే డెత్ అయ్యిండు. అప్పటికే ఆ పేషెంట్ రిస్క్ అది అక్కడ ఉన్న డాక్టరు పేషెంట్తో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ టెస్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇమీడియట్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది తెలిసే కండిషన్లో అది చేయిస్తున్న ఆ మార్గంలోనే డెత్ అయితే దానివల్ల అక్కడ ఉన్న పేషెంట్ అటెండర్ ఎవరైతున్నారో వాళ్ళు వచ్చి అంతసేపు సర్వీస్ ఇచ్చిన డాక్టర్ని చెంప మీద కొట్టి తన్నిండు కాళ్ళతో. ఆ తన్ని కొట్టడంతో ఈరోజు ఆయన అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఆ రాత్రి ఆయన చెప్పులతోని డాక్టర్ మీద కొట్టే పరిస్థితులు ఇవి. ఎందుకోసం 70 సంవత్సరాల పేషెంట్ని గాంధీ హాస్పిటల్ క్యాజువాలిటీకి తీసుకురావడం జరిగింది. ఆ పేషెంట్ని వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చిన ఇమీడియట్గా మన దగ్గర ఉన్నటువంటి హౌస్ సర్జన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు పేషెంట్ని మనం కోల్పోవడం జరిగింది. అయితే ఆవేశంలో పేషెంట్ల సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో సుమారు 7 నుండి 9 మంది లోపలికి వచ్చేసి డాక్టర్లే మీరే మా పేషెంట్ని పట్టించుకోలేదు చంపేశారని చెప్పేసి క్షణాలలో క్షణిక ఆవేశంలో చాలా తీవ్రంగా దాడి చేయడం జరిగింది. డాక్టర్స్ని ముందుగా మేము సేఫ్ ప్లేస్ తీసుకెళ్లాము. జూనియర్ డాక్టర్స్ చాలా భయభ్రాంతులు అయిపోయారు. ఇటువంటివి చాలా తీవ్రంగా మేము అందరం ఖండిస్తున్నాము. డాక్టర్ జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మహమ్మద్ మునీర్ చనిపోయాడంటున్నారు కుటుంబ సభ్యులు. దవాఖానకు తీసుకొచ్చిన కొన్ని గంటల వరకు డాక్టర్లు పట్టించుకోలేదని చెప్తున్నారు. వెంటనే వైద్యం చేస్తే బతికేవాడని అంటున్నారు. గాంధీకి రాసుకొని వచ్చినారు సార్, తీసుకొచ్చినాం. వాళ్ళ పని అప్పుడు ఎందుకు తీసుకోపోయినారు అంటారే, మీకు ఉంటే అక్కడనే పోండి అంటే చూడండి, మా మమ్మీ కాలువి మొక్కింది, మేము బి బతిలాడినాం. వాళ్ళ పని అప్పుడు బి చూడలేరు. మంచిగా ఒక గంటన్నర అయినాక ఈసీజీకి పంపిస్తే ఆ ఈసీజీ ఓడిబి మంచి లేడు, కుక్కలాగా బిహేవ్ చేస్తాడు ఆడు. మంచిగా ఇట్లా నూకేస్తాడు పేషెంట్ కి, ఇట్లా అది పరిస్థితిదా సార్ చెప్పండి. పని చేస్తున్నా అదే అయిపోయింది. మంచిగా అప్పుడు ఊపిరి పోతా చూడు, అప్పుడు వచ్చి ఒత్తితే ఏం చెప్పండి. అప్పుడు దాన్ని దాన్ని ఉరికి ఒత్తితే ఏం ప్రాబ్లం, ఏమన్నా మంచిగా అయిందా ఇప్పుడు డాడీ మాది చెప్పండి. జూనియర్ డాక్టర్ల ఆందోళనపై ఇంకెన్ని వివరాలు నరేందర్ లైవ్ లో చెప్తారు. నరేందర్, డాక్టర్ల డిమాండ్ ఏంటి, మరోవైపు చూసుకుంటే మృతుని బంధువుల వర్షన్ ఏంటి? గాంధీ ఆసుపత్రిలో రాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో మున్ను బాయ్ సంబంధించినటువంటి వారి చనిపోవడంతో రాత్రి వాళ్ళ బంధువులు కొంతమంది జూనియర్ డాక్టర్లు హౌస్ సర్జన్లు ఎంబీబీఎస్ తర్వాత కోర్సు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో డ్యూటీలో ఉన్న వాళ్ళు జూనియర్ వైద్యులు వాళ్ళ మీద దాడు చేశారని జూనియర్ వైద్యులందరూ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా నిరసన చేపడుతున్నారు. వాళ్ళు ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఒక్కొక్క డిఎంఈ రమేష్ రెడ్డి గారితో పాటు అలాగే శ్రావణు అలాగే వీళ్ళందరూ కూడా విధులకు మొత్తం ఎమర్జెన్సీ ఒకటి మినాయించి ఓపీ మొత్తం సేవల్ని నిలిపివేయడం జరిగింది. దాదాపు 250 పైగా మంది జూనియర్ డాక్టర్లతో సహా అలాగే సీనియర్ వైద్యులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళకు మద్దతుగా పలకడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికే డీసీపీతో పాటు అలాగే ఇక్కడ కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అలాగే కానిస్టేబుల్ అందరూ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఒక హైడ్రామా కొనసాగింది. అంటే డెడ్ బాడీ చనిపోయిన తంది ఇవ్వము, మాకు అనవసరంగా వాళ్ళు కొట్టడం జరిగింది అనే విషయం మీద వాళ్ళు చెప్పడం జరిగింది. మరిన్ని విషయాలు ఏసీపీ గారు ఉన్నారు అడుగుదాం. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తున్నారు, ఓ పక్క వాళ్ళు జరుగుతుంది, మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఈ చిన్నుబాయ్ అనే ఒక 68 ఇయర్స్ ముసలాయన్ని అతని రిలేటివ్స్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్ళారు. ట్రీట్మెంట్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితి విషమించిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయడం వల్ల గాంధీ హాస్పిటల్కి నిన్న సాయంత్రం తీసుకొని వచ్చారు. గాంధీ హాస్పిటల్లో అతనికి నిన్న రాత్రి 11 నుంచి మార్నింగ్ 3 వరకు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్లో అతను చనిపోవడం జరిగింది. అందుకు అతని అటెండెన్స్
ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళ మీద వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. ఏదైతే డెడ్ బాడీ ఏదైతే అతను చనిపోయిన ఉన్నాడో ఆ బాడీని వాళ్ళ బంధువులకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ బాడీ కూడా పంపించడం. బంధువుల సైడ్ నుంచి కూడా వాళ్ళ పేషెంట్కి సమ చనిపోయినారు వాళ్ళు కూడా నిరసన చేపడుతున్నారు. పక్క మా బాడీ ఇవ్వడం లేదు, చాలాసేపు ఉదయం నుంచి కూడా మేము అడిగినా కూడా మేము తప్పు చేయకుండా కూడా మా బాడీ ఎందుకు ఉన్నారు, మా కొడుకును కూడా అరెస్ట్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కొడుకులు ఈ కేసులో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. బాడీ డిలే అయిందంటే డాక్టర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ అందరు కూడా స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి ఒక 2-3 గంటలు డిలే అయింది. అది ఆల్రెడీ ఒక 1.5 గంట అయిపోయింది. ఆల్రెడీ బాడీ హ్యాండెడ్ ఓవర్, బాడీ ఆల్రెడీ టేక్ అంటూ వాళ్ళ రెసిడెన్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ధర్నా ఎంతసేపు మీరు దీన్ని ప్రొటెస్ట్ ఉంచే అవకాశం ఉంది? వాళ్ళు ఇంకేమైనా డిమాండ్లకు సంబంధించి మీరు ఏమన్నా ప్రభుత్వానికి కానీ అలాగే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది? వాళ్ళ డిమాండ్స్ ఏదైతున్నాయో వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏదైతున్నాయో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చారు, సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు, మేము కూడా డిస్కస్ చేశాము. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇస్తాము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దే హ్యావ్ టు ప్రాపర్లీ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. చివరగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు విపరీతంగా పెట్టడం జరిగింది, కానీ ఇంత పెద్ద మంది రోజు 3,000 మంది ఓపీ వచ్చేటువంటి గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ మీద ఎంట్రెన్స్లో కావచ్చు లోపల కావచ్చు ఎందుకు పెట్టడంలో వైఫల్యం జరుగుతుంది? ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదే సీసీ కెమెరాల మీద ఆధారం చేసుకొని మనం అక్యూజులను ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఇంకొక 36 కెమెరాస్ పెట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూపరింటెండెంట్ గారు డిఎం కూడా ఇందాకే పెట్టిస్తామని చెప్పి చెప్పారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా గాంధీ హాస్పత్రిలో చోటు చేసుకున్న ఈ రాత్రి సంఘటన నేపథ్యంలో అందరూ కూడా దీని మీద పోలీసులు కత్తి మీద సాముగా ఏర్పడింది. ఒక పక్క పేషెంట్లకు సంబంధించినటువంటి బంధువులు తమకు డెడ్ బాడీ ఇవ్వమని ఇప్పటిదాకా హైడ్రామా చేస్తే, ఇప్పుడు జూనియర్ వైద్యులు మాత్రం తమను కొట్టినందుకు వాళ్ళని పూర్తి స్థాయిలో మాకు భద్రత కల్పించాలి, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు కొనసాగొద్దు మొన్న ఉస్మానియా, ఈరోజు గాంధీ, మరో చోట ఇట్లాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అలాగే సిఆర్పీఎఫ్ సంబంధించి కావచ్చు మరియు ఎస్పీఎఫ్ భద్రతను ఇక్కడ కంటిన్యూగా 24/7 ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ ఒక స్పష్టమైన హామీ డిఎంఈ సైడ్ నుంచి వస్తే కానీ మేము విరమించబోమని ఈ జూనియర్ వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.